ఫిలమోను పత్రికను ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు రాశాడు. ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 60 లేదా 61వ సంవత్సరంలో. ఎక్కడుండి రాశాడు? రోమా చెరసాలలో ఉండి రాశాడు. ఎవరికి రాశాడు? ఫిలేమోనుకు రాశాడు. ఎందుకు రాశాడు? ఒనేసీము అనే ఒక వ్యక్తిని గురించి రాశాడు. అసలు ఈ ఫిలేమోను ఎవరు? అపోస్తలుడైన పౌలు పరిచర్యలో 3వ మిషనరీ పరిచర్య చాలా కీలకమైంది. ఈ 3వ మిషనరీ పరిచర్యలో భాగంగా ఎఫెసు పట్టణంలో పౌలు పరిచర్య చేశాడు. దాదాపుగా 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో పౌలు చేసిన ఈ పరిచర్యకి మంచి స్పందన వచ్చింది. ఎఫెసు పట్టణంలో ఉన్నవారు రక్షించబడుతున్నారు, చుట్టుపక్కల ప్రాంతాల వారు రక్షించబడుతున్నారు, స్థానిక పట్టణస్థులు రక్షించబడుతున్నారు, ఆ ప్రాంతానికి విదేశీయులుగా సందర్శకులుగా వచ్చిన వారు కూడా రక్షించబడుతున్నారు. ఈ క్రమంలో ఎఫెసు పట్టణానికి 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలస్సీ పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఫిలేమోను. ఈ ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు పౌలు బోధల పట్ల ఆకర్షితుడై యేసుక్రీస్తే నిజమైన దేవుడని అంగీకరించాడు. అంటే ఫిలేమోనుకు ఆత్మీయ తండ్రి ఎవరయ్యా అంటే అపోస్తలుడైన పౌలు. ఈ ఫిలేమోను ఎవరంటే మంచి ధనవంతుడు, బానిసలను కలిగిన యజమాని. బానిసలు కలిగిన యజమాని అంటే ఇళ్లల్లో పనిచేయడానికి ఇప్పుడు పనివారు ఎట్లాగున్నారో ఆ దినాల్లో బానిసల్ని కొనుక్కునేవాళ్ళు. ఈ పనివారికి ఒక సమయం ఉంటుంది, కానీ బానిసలకు సమయం లేదు. వాడు చచ్చిపోయేంత వరకు ఆ యజమానుడికి బానిసే. అలాంటి ఎంతోమంది బానిసలు కలిగిన భాగ్యవంత. ఎప్పుడైతే పౌలు సువార్తను అంగీకరించి యేసే క్రీస్తని దేవుడని ప్రభు అని ఒప్పుకున్నాడో అతడు మారు మనసు పొందడం మాత్రమే కాదు, తన ఇంటిని కొలస్సీలో ఉన్న మారు మనసు పొందిన క్రైస్తవులకు సంఘంగా మార్చేశాడు. ఆది అపోస్తుల పరిచర్యలన్నీ కూడా మనుషుల చేత కట్టబడిన నిర్మితమైన మందిరాల్లో గాక ఎక్కువ శాతం ఇళ్లల్లోనే పరిచర్యలు జరిగాయి. అలాగే ఫిలేమోను ఇల్లు కూడా విశ్వాసులకు ఒక గృహంగా మార్చబడింది. బిలీవర్స్ హోమ్ అయిపోయింది అది. సో తన బానిసల్లో ఒకడైన ఒనేసిం ఈ వ్యక్తి దగ్గర నుంచి ఏదో తప్పిదం అపరాధం చేసి పారిపోతాడు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టుగా ఇతడు వచ్చి రోమా చెరసాల్లోకే వచ్చాడు. ఆ ఒనేసిం లేదా ఇంకా ఏ బానిసకైనా ఒక ముద్ర ఉంటుంది, ఒంటి మీద ఒక ముద్ర ఉంటుంది, వీడు బానిస అంటే వీడు కొనబడినవాడు, ఎవరో యజమానునికి చెందినవాడు. ఈ బానిసలు బయట తిరగకూడదు, ఆ పరిధి దాటి రాకూడదు. ఎరా ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడేం పని, నిజం చెప్పేశాడు. నేను ఒనేసిముని ఫిలేమోను నుంచి ఆ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. నిజం చెప్పాడు కాబట్టి ఇతని చెరసాల్లో వేశారు. అదే చెరలో ఎవరున్నారు? అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ పౌలు ఊరికినే వదులుతాడా ఎవరినైనా? సువార్తను చెప్పాడు, మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మార్చబడిన ఒనేసిము నిమిత్తం చేర్చుకొనుట కొరకు ఫిలేమోనుకు రాసిన పత్రికే ఇది. ఇందులో ఫిలేమోను తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు, ఒనేసిము మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇతని గురించి వ్రాయబడిన లక్షణాలు ఏంటంటే, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, నష్టం కలిగించిన వాడు, దాసుడు. ఇలాంటి లక్షణాలు కలిగిన ఇతడు
అంటే నష్టం కలిగించిన వాడు, దాసుడు, నిష్ప్రయోజకుడు అయిన ఒనేసిముని చేర్చుకోమని వ్రాస్తున్న ప్రేమ పూర్వకమైన లేఖ. నేనంటున్నారు, మనం కూడా నిష్ప్రయోజకులమే, మనం కూడా దాసులమే, మనం కూడా ప్రభుకి నష్టాన్ని కలిగించిన వారమే. కాబట్టి మనం కూడా ఒనేసిములమే.